కొల్చారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ 12వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఆర్డీఓ శ్రీనివాస్, అడిషనల్ డిఆర్డీఓ స్వప్న, జిల్లా విజిలెన్స్ అధికారి కె శ్రీహరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్చారం మండలంలో గత సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 1వ తేదీ 2018 నుంచి జూన్ 30 2021 వరకు 3 సంవత్సరాల కాలంలో జరిగిన 16.35 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల విషయంలో సామాజిక తనిఖీ నిర్వహించారు. మండలంలోని పనులన్నీ సజావుగా జరిగినట్లు అధికారులు తెలిపారు. 16 కోట్ల పైచిలుకు పనుల్లో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడకపోవడం కోసమేరుపు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్, ఉపాధి హామీ ఏపీఓ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కుల్చార మండలం మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదిక జరుగుతుంది. ఈ సమావేశానికి స్థానిక ఎంపీపీ గారు, జేపీటీసీ గారు మరియు అందరూ హాజరైనారు. అదేవిధంగా మా డీఈఓ గారు, అడిషనల్ డిఆర్డీఓ గారు, మరియు మా ఉపాధి హామీ సిబ్బంది మరియు పంచాయతీ సెక్రటరీలు సుప్రీం కోర్టు టీం అంతా పాల్గొన్నారు. ముఖ్యంగా సోషలైట్ అనేది సామాజిక తనిఖీ గత 3 సంవత్సరాలుగా ఈ మండలంలో అన్ని గ్రామాల్లో జరిగినటువంటి మొత్తం పనుల యొక్క తనిఖీ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఉపాధి హామీ పనులు, వాటి యొక్క నాణ్యత.